యేసువైపు పయనము 40 రోజులు 40 అడుగులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం ద్వారా 40 రోజుల పాటు మనకు ప్రభువుకి అడ్డంగా ఉన్న వాటిని మనం ప్రభువుకి అర్పిస్తూ, ప్రభు బాటలో నడుస్తూ ప్రభుని చేరుకునే భాగ్యాన్ని ఆయన మనందరికీ దయచేయాలని కోరుకుందాం. ఈ 40 రోజులు ప్రసారమయ్యే ప్రతి ఒక్క అంశాన్ని విని దానిని మననం చేసి పాటించుదాం. మార్చ్ 5, 8వ రోజు అంశము వ్యంగ్యము, సర్కాజం అండి. బీయింగ్ సర్కాస్టిక్, సటైర్లు అంటారు కదా, సటైర్లు వేయడం. సామ్స్ 27:1-2 ఒకసారి చదువుకుందాం. కీర్తన 27:1-2. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేనెవరికి భయపడవలెను? ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భీతివ్వవలెను? దుష్టులు, విరోధులు నా మీదికెత్తి వచ్చి నన్ను కబళించు చూచినచ్చో వారే కుప్పకూలి పోవుదురు. చాలామంది చెప్పాల్సి అంతా చెప్పేస్తారు, అరే నేను జోక్ చేశాను రా అని చెప్తారు, సటైర్లు వేస్తారు. సటైరు అంటే ఏంటి? నేను నా ఒక లోపటున్న ఆ భావాన్ని బయట పెడుతున్నాను కానీ వాళ్ళకి తెలియకూడదు అని అనుకుంటాను, అదే కదా సటైర్ అంటే. సర్కాజం అంటే, గ్రీక్ వర్డ్ సర్కాజం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసండి? సర్కాస్మోస్ అనే పదం నుంచి ఆంగ్ల పదము సర్కాజం అనేది వచ్చింది. సర్కాస్మోస్ అంటే ఏంటి? టు టేర్ ఫ్లెష్, టు స్ట్రిప్ స్కిన్ అంటే శరీరాన్ని తోలుడుచుట. సో దట్ వీ డూ వెన్ వీ పుట్ సర్కాజం అరౌండ్. దట్స్ నో రాంగ్, దట్స్ వెరీ రాంగ్, దట్స్ ఇన్సిన్సియర్. సో ఈరోజు ప్రభుని అడుగుదాం, ప్రభువా అట్లాంటి ఏదైనా గుణం నాలో ఉంటే తీసేనాయన, నా మాటల వలన సంతోషము ఆనందము నీ యొక్క వాక్యము వర్ధిల్లాలి, కానీ ఒక వ్యక్తికి నొప్పి కలగకూడదు ప్రభు. నా మాటల వలన ఒకళ్ళు ఏడవకూడదు, వాళ్ళ ఏడుపులో నాకు సంతోషమా? లేదు, ఉండకూడదు. సో ప్రభువా, సర్కాజము వ్యంగ్యము అనే ఈ యొక్క దుర్వల్వాటు నుంచి మమ్మల్ని దూరం చేయి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా. ఈ చిన్ని అలవాటును మా నుంచి దూరం చేయండి అని మా నాథుడైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.